ఈ 64 ఇంకే మిగతోళ్ళని తెచ్చుకొని ఏడక్కుంపట్ పెట్టుకుంటాం, మాకు అవసరం. వాళ్ళు ప్రయత్నాలు చేస్తేనా కానీ మేము ఒప్పుకునే పరిస్థితులు లేవు. మీరు ఒప్పుకోరు, ఒప్పుకోం. ఈ మాట మీద మీ పీసీసీ ఉంటుందా? పీసీసీ గారు చీఫ్ మినిస్టర్ మీ హైకమాండ్ ఉంటుందా? పీసీసీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అదే మాట మీద ఉంటాడు. మా హైకమాండ్ కూడా గెలిచిన ఎమ్మెల్యేలను సక్రమం, కెమెరాలు రికార్డులు అవుతున్నాయి, టెలికాస్ట్ అవుతుంది 100%. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మీ దాంట్లోకి వచ్చినా కూడా మీరు తీసుకోరు? తీసుకోం. ఇతర పార్టీ ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం ఎవరు ఎవరు వచ్చినా తీసుకోము. మాకు 64 మంది సురక్షితంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తారు. కష్టపడి 5 ఏళ్లలో ప్రజలకు మంచి పాలన అందించడానికి ప్రయత్నం చేస్తారు. పక్కాగా పక్క ఇది రికార్డ్ చేసుకుంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ మారిన రోజు మనం కేటీ రామారావు గారి కొడుకు కేసీఆర్ గారు మనవడు, అది రామాలయానికి పోయి ఏదో వస్త్రాలు ఇచ్చినందుకు బాగా ట్రోల్ చేశారు అప్పట్లో. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ఇక ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం జరిగింది. కానీ కొండలరెడ్డి గారు కాన్వా వేసుకొని తిరుగుతున్నారు, ఇది అది ఎట్లా పోల్చుకోవచ్చు? నేను ముఖ్యంగా మీకు ఒకటి చెప్తా, మీరు ఆ కాన్వాయ్ చూసిరో లేదో? అరే నేను చెప్పకముందే మరి మీరే ప్రశ్న మీరే సమాధానం చెప్తే ఎట్లా వినండి. షబ్బీర్ అలీ అని ఇంతకుముందు మినిస్టర్ ఉండే, గతంలో కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ ఉండే, మొన్న ఎన్నికలలో ఓడిపోయిండు, ఆయన నియోజకవర్గమే కామారెడ్డి. కార్యకర్తల సమావేశం పెట్టారు. పెట్టినప్పుడు షబ్బీర్ అలీ గారు పోతున్నప్పుడు పోలీస్ వాహనం షబ్బీర్ అలీ గారి వాహనం ముందుండి ఆయన డైరెక్ట్ చేస్తుంది. కొండలరెడ్డి గారు ఎందుకు పోయారంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు బిజీ ఉండడం వల్ల కొండలరెడ్డి గారు సమన్వయం చేశారు అక్కడ కార్యకర్తలతో. ఆయనను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయనను ఇన్వైట్ చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఆయనను కలిసి బండలో పోయారు. కానీ ఆ పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే, మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ ప్లే చేసి చూడండి, పోలీస్ వెహికల్ పోయిన తర్వాత 5-6 వెహికల్ వెనుక కొండలరెడ్డి గారు కాన్వాయ్ ఫాలో అవుతాడు. ఎవరు కాన్వాయ్? షబ్బీర్ అలీ గారు కాన్వాయ్. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఫాలోవర్స్ ఎవరు అంటే కొండలరెడ్డికి అభిమానులు, కొండలరెడ్డికి రిలేటివ్సో ఓ వీడియో తీసి ఆయన దగ్గరికి పోయి కొండలన్న బాగున్నావు అని చెప్పి ఓ వీడియో బయటికి రావడం వల్ల దాన్ని బాగా దాన్ని ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు తెల్లారే, నా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారం కాన్వాయ్ కానీ ఏదన్నా పెట్టినా, ప్రోటోకాల్స్ అన్యూజువల్గా వాడినా వాళ్ళని సస్పెండ్ చేస్తా అని చెప్పింది. అధికారులు ఎవరినైనా ఆఫీసర్స్ మా నాకు తెలియకుండా మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా అధికార దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. అది చాలు కదండి. సరే దీన్ని ఒప్పుకుందాం. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది, ఇక్కడ ఇనుప కంచెలు తీస్తున్నామని చెప్పేసి ఎలివేషన్ తోటి గొప్పగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. మళ్ళా ఇనుప కంచెలు మొలిచినాయి ఆడ. మీకు అక్కడ ఏమవుతుందంటే ఇనుప కంచెలు తీసి ప్రజలను లోపలికి పంపించే ప్రయత్నం చేసినాం. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి మీరు చూసినట్టయితే తండోపతండాలుగా ప్రజలు సమస్యలతో వస్తారు. ఈ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని 1000 అప్లికేషన్లు ప్రతిరోజు ఇంతమంది వస్తారని చెప్పి. వచ్చినప్పుడు వాళ్ళని లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఎవరు వచ్చారు సెకండ్ ఎవరు వచ్చినట్టు ఒక లైన్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లైన్ కోసం అని చెప్పి వీళ్ళు బ్యారికేడ్ వేసారు. ఆ లైన్లో నిలబడాలి, ప్రజలను ఆపే ప్రయత్నం చేస్తలేం, బ్యారికేడ్ లేచి బయట సెక్యూరిటీ పెడతలేం. కానీ వచ్చిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ముందు పోవడానికి, వెనుకొచ్చిన వాళ్ళు వెనుక ఉండడానికి అని చెప్పి ఒక క్యూ అనే దాన్ని ఏర్పాటు చేశారు అక్కడ. తప్ప కంచెలు అనేది లేదు. అది కంచెలు అనేది వాళ్ళు ఏ కంచె పెట్టారు తెలుసా? అప్పుడు పైన పెట్టి దానికి అవి కూడా పెట్టారు. ఎవరు ఎక్కకుండా ఎవరైనా వచ్చి లోపలికి రానియకపోతే ఎవరైనా వచ్చి అది ఎక్కి దూకుతారేమోనని కష్టకాలాలున్న వాళ్ళు. మేము అట్లా కాదు, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు. మేము అర్థం చేసుకున్నాం. ఓకే రైట్ అన్న, ప్రగతి భవన్ అధికార నివాసాన్ని కాదని చెప్పేసి సొంత నివాసంలో రేవంత్ రెడ్డి గారు ఉంటా అని నిర్ణయం తీసుకోవడానికి వెనుక అసలు కారణం ఏంది? అక్కడ ఉన్నటువంటి దాన్ని ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసిరు, అక్కడ భట్టి గారికి ఇచ్చారు అకామిడేషన్. రేవంత్ రెడ్డి గారు కూడా చెన్నారెడ్డి రీసెర్చ్ ఇది ఉంది కదా మన దగ్గర ఏడ బంజారాహిల్స్లో, అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటా అనుకుంటున్నారు. ఇప్పుడు దాని మీద నడుస్తుంది చర్చ, ఎందుకంటే ఆయనకి ఇల్లు ప్రత్యేకంగా ఇల్లు చాలా పెద్ద ఇల్లు కట్టుకుండు ముఖ్యమంత్రి అనేటువైన క్యాంప్ అది ఒక అఫీషియల్ భవనంలో ఉండాలని రూల్ ఏం లేదు, అది ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్. కాబట్టి ఉండడం ఇక్కడే ఉంటాడు ఫ్యామిలీతోటి. క్యాంప్ ఆఫీస్ మాత్రం చెన్నారెడ్డి రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదో ఉంది కదా మనకు, ఇప్పుడు అక్కడ ఉంటారు వచ్చి. అంటే మంచిగానే ఉందా? మంచిగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదా? ఏం లేదు. కాకపోతే ఏదో ల్యాండ్ ఉన్నది, బాగా ఎక్కువ ల్యాండ్ ఉన్నది, ఆ నివాసంలో ఒక ఆ స్థలంలో ఒక నివాసం ఏర్పరచుకుందాం అని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి మేము విన్నాం. ఏ లేదు, లేదా ఇది కాదు, అటువంటి ఐడియా ఏం లేదు. తప్పు ప్రచారము ఉంటే ఆ ఇంట్లోనే ఉంటాడు ఇప్పుడు ఉండే ఇంట్లో. లేదంటే ప్రజలు కలవడానికి కష్టమవుతుంది, కార్యకర్తలు కలవడానికి కష్టమవుతుంది, నాయకులు కలవడానికి కష్టమవుతుంది, బ్యూరోక్రాట్స్ కలవడానికి కష్టమవుతుంది ఇంట్లో ఉంటే. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. రైట్, ఓకే. మీరు ఇచ్చినటువంటి 6
గ్యారంటీ పథకాల వల్ల ప్రజలు నిజంగా లబ్ధి పొందుతారా, నష్టపోతారా? ఆరు పథకాలు చాలా ఆలోచించి ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వడం జరిగింది. దానివల్ల లబ్ధి పొందుతారు, దానివల్ల లబ్ధి పొందుతారు కాబట్టి ఆరు పథకాలు ఇచ్చినాం. ఎందుకంటే ముఖ్యంగా మీరు మహిళలు తీసుకోండి, గృహిణులు, ఈ బిలో పావర్టీ లైన్లు అంటే పేద కుటుంబాలలో గృహిణులకు వంట చేసుకోవడానికి వస్తువుల ధరలు అత్యధికంగా పెరిగినాయి గత కొన్ని సంవత్సరాలుగా. వాళ్ళకు కావాలని చెప్పి 2500 రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తున్నారు. ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు, అది కూడా ఈ పేద కుటుంబాలకు. సిలిండర్ 500. సో ఇవన్నీ కూడా సిలిండర్ విషయం ఒకటన్నా. సిలిండర్ 500 కంటే 500 ఇస్తే ఇప్పుడు సిలిండర్ వస్తుందా, 500 మళ్ళా సబ్సిడీ పడుతుందా? 500 సిలిండర్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి నుంచి మనకు వచ్చేదానికి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ. ఎంత 1000 రూపాయలు కట్టి సిలిండర్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఎట్లా? 500 కట్టే సిలిండర్, 500 కట్టే సిలిండర్ వస్తుంది. కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 మేము సిలిండర్ ఇయ్యము, మాకు 1000 రూపాయలు ఇస్తే మేము సిలిండర్ ఇస్తాము, 500 రూపాయలు మీకు సబ్సిడీ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మీరు అర్థం చేసుకోవడం ఏంటంటే ప్రభుత్వము